మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తిరుపతిలో. ఈరోజు అయితే మనం అనుకూల నియోజకవర్గంలో ఉన్నటువంటి వలేటివారిపాలెం మండలంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద అయితే ఉన్నాం. డాక్టర్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. అసలు క్షయవ్యాధి అంటే ఏమిటి, క్షయవ్యాధి ఎలా వస్తుంది, దాని యొక్క నివారణ మార్గాలు ఏంటి, లక్షణాలు ఏంటి, డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే మేడం. నమస్తే మేడం. మీ పేరు మేడం? నా పేరు లావణ్య. మేడం, క్షయవ్యాధి అంటే ఏమిటి, అసలు క్షయవ్యాధి ఎలా వస్తుంది? క్షయవ్యాధి ఒక అంటువ్యాధి. అది ఏ వయసు వారికైనా, స్త్రీ పురుషులలో ఏ వయసు వారికైనా క్షయవ్యాధి సోకవచ్చు. అది క్షయవ్యాధి ఎలా నిర్ధారిస్తామంటే, ఒకటి నుండి 15 రోజుల వరకు మనిషికి ఆపకుండా దగ్గు వస్తూ ఉన్నట్లయితే, దాని ద్వారా మనిషి ఉన్న వెయిట్ కంటే తక్కువ బరువు తగ్గినట్లయితే, అడప దడప అంటే ఫీవర్ అనేది కంటిన్యూగా ఉండదు, ఫీవర్ అనేది వస్తూ పోతూ ఉంటది. ఈ 3 లక్షణాలు ఉన్న వాళ్ళని క్షయవ్యాధికి గుర్తించవచ్చు. నడుస్తున్నప్పుడు మనకి తెలుస్తుంది ఆ మనిషి, మనం ఆ క్షయం ఉన్న మనిషికి లేని మనిషికి తేడా తెలుస్తుంది. వాళ్ళకి ఆహారం సహించదు, ఆకలి ఉండదు, దగ్గుతూ ఉంటారు, మనిషి బాగా నీరసంగా అనిపిస్తారు. అప్పుడు మనం వారిని, మనిషిని చూసి మనం గుర్తించవచ్చు. క్షయవ్యాధి అనేది ఏ ఏజ్ వరకు ఎక్కువగా వస్తుంది? క్షయవ్యాధికి ఒక ఏజ్ అనేది ఏమి ఉండదండి. మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఎవరికైనా సోకొచ్చు. ఒకటి, మన జీన్స్ పరంగా కొంతమందికి వస్తుంది. ఒక కొంతమందికి మన బాడీలో స్టెబిలిటీ సరిగా లేనప్పుడు, మన బలహీనంగా ఉన్నప్పుడు ఆ వైరస్ అనేది ఫాస్ట్ గా అటాక్ అవుతుంది మన బాడీకి. మన బాడీలో ఏ పార్ట్ కైనా అది రావచ్చు. క్షయవ్యాధి సోకిన వారిని ఎలా గుర్తిస్తాం మేడం? మనం ఎలా గుర్తించవచ్చు అంటారు? ఎలా గుర్తించవచ్చు అంటే, మనిషి బాగా వీక్ గా ఉంటారు, వీక్ అయిపోయి మనం ముందు చూసిన మనిషి కంటే అది వచ్చిన తర్వాత చూసిన మనిషికి చాలా డిఫరెన్స్ వస్తుంది. దాన్ని బట్టి మనం ఈ మనిషికి క్షయవ్యాధి ఉంది అని గుర్తించవచ్చు. అంటే మామూలు నార్మల్ గా జనాలు పల్లెటిలో ఉంటారు కదా మేడం, వాళ్ళు దగ్గుతో తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు ఏ విధంగా మాకు క్షయ వచ్చిందని ఎలా తెలుసుకుంటారు వాళ్ళు? వాళ్ళు ఇట్లా దగ్గు వస్తున్నప్పుడు ఒక్కసారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గరికి రావాలండి. ప్రతి మనిషి, ప్రతి వాళ్ళకి ఇప్పుడు మాకు మా పిహెచ్సి కింద 15 సబ్సెంటర్లు ఉన్నాయి. మా 15 సబ్సెంటర్లో ఆశాలకి, ఏఎన్ఎంస్కి అందరి చెప్తూనే ఉంటారు. ఎవరికైనా సరే దగ్గు ఉన్నప్పుడు, దగ్గు ఉన్న వెంటనే మా ఆశాలు వాళ్ళకి స్పుటం కప్స్ ఇచ్చేస్తుంటారు. అది వాళ్ళు తీసుకొని వచ్చేసినట్లయితే మేము టెస్ట్ చేస్తాము. ఆ టెస్ట్ని బట్టి వాళ్ళు ఎలా అంటే, ఒకసారి క్షయవ్యాధి వచ్చిన వెంటనే వాళ్ళు అందరిలో ఓపెన్ గా తగ్గటము, ఓపెన్ గా ఆవలించటము అలా చేయకూడదు. మాస్క్ని మెయింటైన్ చేయాలి, దాని వల్ల క్షయవ్యాధిని కొంత అరికట్టచ్చు. క్షయవ్యాధి అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది మేడం? మనం దగ్గడం ద్వారా, మన ఉమ్ము వచ్చినప్పుడు ఓపెన్ ప్లేసెస్ లో మనం ఉమ్మడం ద్వారా మన ఉమ్ములో కూడా బ్యాక్టీరియా ఉంటుంది. దాని వల్ల కూడా అంటువ్యాధి, 100% క్షయవ్యాధి అంటువ్యాధి. మీకు ఆహార నియమాలు ఏ విధంగా పాటించాలి? ఆహారం అంటే మనం ఎలా, మనం బాయిల్ ఎగ్స్, మిల్క్, అలా ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల మనం ఆ క్షయవ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే కంటిన్యూగా మెడిసిన్ 6 మంత్స్ వాడాలి. టీబీ వచ్చినట్లయితే కంటిన్యూగా 6 మంత్స్ మెడిసిన్ వాడాలి. మన వెయిట్ ని బట్టి మెడిసిన్ మనకి ఇవ్వడం జరుగుతుంది. వెయిట్ లెస్ గా ఉన్న వాళ్ళకి ఒకలాగా, వెయిట్ ఉన్న వాళ్ళకి ఒకలాగా ఇస్తారు. అంటే ఏ పార్ట్ ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉంటుంది? లంగ్స్ పాడవుతాయండి. లంగ్స్ బాగా దెబ్బతింటాయి. లంగ్స్ అప్పుడు మనకు బ్రీతింగ్ కష్టమైపోతుంది. 6 మంత్స్ కంటిన్యూగా వాడారంటే 100% క్యూర్ అవుతుందండి. 6 మంత్స్ వాడకుండా కొంతమంది కడుపులో మంట వస్తుంది, మాకు వికారంగా ఉంటుంది అని ఆపడం మానేస్తారు. అట్లా మానేసిన వాళ్ళకి నెక్స్ట్ మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. అంటే చనిపోయే అవకాశం కూడా ఉంటుంది, ఉంటదండి. దీనికి నివారణ మార్గాలు ఏమైనా ఉన్నాయి మేడం? మెడిసిన్ అండి, 6 మంత్స్ కంటిన్యూగా మెడిసిన్ వాడాలి. మెడిసిన్ వాడితే మాత్రం తగ్గిపోతుందండి. ఆహారం మంచిగా తీసుకో, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ మన హాస్పిటల్ వేసేటువంటి మన హాస్పిటల్ బాస్కెట్స్ ఇస్తారు, దానిలో వేరుశనగ గుళ్ళు, మంచి ఆయిల్,
ప్రోటీన్ ఫుడ్ ఇస్తారు, ఎగ్స్ ఇస్తారు, 6 మంత్లు ఇస్తారు. అవి తీసుకుని ఆ ఫుడ్ వాళ్ళు తిన్నా కానీ వాళ్ళకి మంచి ప్రోటీన్ వస్తుంది, బాడీకి స్టెబిలిటీగా ఉంటారు, వైరస్ అనేది ఇదవుతుంది. లేటెస్ట్ అప్డేట్ టెక్నాలజీ ఏమైనా వచ్చిందా మేడం? మెడిసిన్స్ అంటే ఇవి ఎప్పటి నుంచో ఉన్నవేనండి, పాతవే, కొత్తగా ఏమైనా లేదు. అంతకుముందు అయితే మాన్యువల్ చేసేవాళ్ళు మన పిహెచ్సిలో, అంటే స్లైడ్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా 2 మిషన్స్ ఇచ్చారు ప్రతి పిహెచ్సికి. ఆ 2 మిషన్ లో మేము టెస్ట్ చేస్తున్నాము, రిజల్ట్ 100% వస్తుంది. కానీ గళ్ళ పట్టే విధానంలో కూడా పేషెంట్ మెలకువలు తెలుసుకోవాలి. పేషెంట్ ఎలా అంటే, మనం నేను ఎర్లీ మార్నింగ్ నీళ్లు పుక్కులిచ్చి ఊసి, నిద్ర లేకుండా ఎంపీ స్టమక్ తోని నీళ్లు పుక్కులిచ్చి ఊసి, మనం మేము ఒక డబ్బా ఇస్తాము, దానిలో గల్ల పట్టి పక్కన పెట్టేసేయాలి. అది కూడా ఎలా పడితే అలా పట్టకూడదండి. ఎర్లీ మార్నింగ్ నీళ్లు పుక్కులిచ్చి ఊసి, మనిషి స్ట్రైట్ గా నిలబడి 1 ఫీట్ దూరంతో కాళ్ళు పెట్టాలి. పెట్టి మన నడుం దగ్గర చేతులు ఇలా పెట్టుకొని 45 డిగ్రీస్ వంగి మన ఈ పై భాగాన్ని ఇలా ఎత్తాలి. ఎత్తి బ్రీత్, ఫుల్ బ్రీత్ తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ బ్రీత్ తీసుకున్నాక అప్పుడు బలంగా తగ్గాలి. తగ్గినప్పుడు లంగ్స్ లో నుండి వచ్చేటువంటి స్ఫుటము 100% కరెక్ట్ గా ఉంటుంది. ఎలా పడితే అలా పట్టినా గానీ వాళ్ళకి టీబీ ఉన్నా కరెక్ట్ గా రాదండి. నేను ఇప్పుడు చెప్పిన విధానంలో పడితే మాత్రమే 100% కరెక్ట్ గా రిజల్ట్ ఉంటుంది. అలా పట్టాలి. చిన్నపిల్లల్లో టీబీ వచ్చిన వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు నివారణ మార్గాల ద్వారా సరి చేసుకోవచ్చు అంటారు? చిన్నపిల్లల్లో కూడా ఇంతే ప్రాసెస్ అండి. వాళ్ళకు కూడా ఇలానే, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ట్రీట్మెంట్ సేమ్. ఇలానే మనం ట్రీట్మెంట్ 6 మంత్స్ తీసుకోవాలి, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, అట్లయితేనే తగ్గుతుంది. అంటే ప్రెగ్నెంట్ ఉంటారు కదా, డెలివరీ అయిన వాళ్ళు లేడీస్ కి, అంటే ఆ పాలు తాగటం ద్వారా పిల్లలకు గనిసోకే అవకాశాలు ఉంటుంది మేడం? పాలు తాగడం వల్ల ఏమి ఉండదండి. ఈ టీబీ ఎవరికి ఎక్కువ వస్తుంది అంటే, మన ఎక్కువ రోజుల నుంచి హెచ్ఐవి పేషెంట్స్ కి, షుగర్ ఉన్న వాళ్ళకి, వాళ్ళకి ఎక్కువ వస్తుందండి. వాళ్ళు మెయిన్, వాళ్ళకి ఏదైనా కొంచెం బాగాలేదు అనగానే వాళ్ళకి దగ్గు వస్తుంది అంటే ముందు మనం టీబీ టెస్ట్ చేయించుకోవాలి. షుగర్ పేషెంట్స్, హెచ్ఐవి పేషెంట్స్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.